ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కడుమండి శ్రీనివాసరావు అన్నారు. జాయింట్ హౌసింగ్ కలెక్టర్ అశోక్తో కలిసి ఆయన శృంగవరపుకోటలో నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ స్పెషల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న అధికారులు పరిశీలించాలన్నారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ధిదారులను చైతన్యపరిచి శతశాతం నిర్మాణాలు అయ్యేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కడుబండి అధికారులకు సూచించారు. గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నది, పునాదులు వేస్తూ ఉన్నది. సో అక్కడ లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే, పబ్లిక్ లీడర్స్తో ఇష్యూ ఉంటే నా దగ్గరికి, ఎక్కడైనా అఫీషియల్స్ నుంచి ఎక్కడైనా వెనుకబాటు ఏమైనా ఉంటే జేసీ గారికి తీసుకురావాలని తెలియజేశాం. మన ఎస్కాడ్కి శాండ్ విషయంలో మనకి అయితే ఫండమెంటల్ ఎప్పుడూ ప్రాబ్లం ఉన్నది. అదే శాండ్ ఇష్యూ మనకి లేకుండా ఉండుంటే ఈరోజు మనం రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండుండేవాళ్ళం. సో శాండ్ గురించి కూడా స్టేట్ వైడ్ ఒక సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, వారి ద్వారా శాండ్ కూడా మనకు త్వరలో వస్తుంది. శాండ్ ఒకటి వస్తే ఇంకా చాలా త్వరితగతిని ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని